హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్లో కీస్ గురించి తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్గా షాఫ్ట్స్ అండ్ దాని యొక్క డిజైన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం కీస్ అండ్ టైప్స్ ఆఫ్ కీస్ గురించి చెప్పుకున్న తర్వాత, సో ఆ కీస్ డిజైన్ ఎలా చేస్తారనేది మనం చెప్పుకుందాం. ఓకే, అసలు కీస్ అంటే ఏంటి? A key is a machine element used to prevent relative motion between parts such as gears and shafts. అంటే కీ అనేది ఒక మెషిన్ ఎలిమెంట్, యూజ్డ్ టు, దేనికి యూజ్ చేస్తున్నాం మనం? ప్రివెంట్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ పార్ట్స్ సచ్ యాజ్ గేర్స్ అండ్ షాఫ్ట్స్. అంటే ఈ గేర్స్, షాఫ్ట్స్ మీద ఉన్న గేర్స్, వాటి మధ్య రిలేటివ్ మోషన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ కీస్ని వాడుతున్నాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినప్పుడు, ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది. సో దీని మీద ఒక గేర్ ఉందని మనం అనుకుందాం. సో ఈ షాఫ్ట్ మీద ఈ గేర్ మౌంట్ చేసినప్పుడు ఈ రెండిటి మధ్య రిలేటివ్ మోషన్ ప్రివెంట్ చేయడం కోసం, అంటే ఈ రెండు ఒకే స్పీడ్తో తిరగాలి అని ఈ కీని ఇంట్రడ్యూస్ చేసి ఈ రెండు పార్ట్స్ని ఒకటి చేశారు. అంటే ఈ కీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ రెండిటి మధ్య ఉన్న రిలేటివ్ మోషను, అంటే ఇది ఫ్రీగా రొటేట్ అయిపోతుంది ఇన్ కేస్ ఈ కీ లేకపోతే ఈ గేర్ అనేది రొటేట్ అవ్వదు. సో అందుకోసమే ఈ రిలేటివ్ మోషన్ని మనం స్టాప్ చేయడం కోసమే మనం ఈ కీ అనేది వాడతాం అన్నమాట. ఓకే, సో దీన్నే మనం, ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈజ్ ఎ డివైస్ టు ట్రాన్స్మిట్ టార్క్ ఫ్రమ్ షాఫ్ట్ టు మేటింగ్ గేర్ ఆర్ వీల్ ఆర్ ఫ్రమ్ ది గేర్ ఆర్ పుల్లీ టు ది షాఫ్ట్. సో మనం ఇంకో వర్డ్స్లో చెప్పుకోవాలి అనుకుంటే, ఆ ఏదైతే టార్క్ ఉందో అది షాఫ్ట్ నుంచి ఆ గేర్కి, అంటే మనం అక్కడ ఒక షాఫ్ట్ ఉంది కదా, సో ఈ షాఫ్ట్ నుంచి ఆ మీద గేర్కి ఏదైతే ఉందో ఆ గేర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ టార్క్ని అది ఒక డివైస్ కింద యూస్ చేస్తాం. సో అది గేర్ అవ్వచ్చు, షాఫ్ట్ మీద మౌంట్ చేసింది, లేదా వీల్ అవ్వచ్చు, లేదా గేర్ టు పుల్లీ అవ్వచ్చు. సో ఏదైనా సరే, లేదా పుల్లీ టు షాఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ రెండిటి మధ్య టార్క్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఈ షాఫ్ట్ యొక్క టార్క్ ఈ గేర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాగా? ఈ రెండిటి మధ్య మనం ఈ కీ అనేది ఏర్పాటు చేయడం వల్ల. అదేవిధంగా ఈ పుల్లి నుంచి కానీ లేదా ఈ గేర్ నుంచి కానీ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో అది పర్పస్ కీది. ఓకే, కీ ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ హబ్ ఇన్ ది రిసెస్ మేడ్ ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్. ఆ షాఫ్ట్ యొక్క యాక్సిస్కి ప్యారలల్గా ఉండేలాగా ఒక గ్రూవ్ తయారు చేసి ఆ కీని ఇన్సర్ట్ చేస్తారు. ద రిసెస్ ఇన్ ఏ షాఫ్ట్ ఆర్ హబ్ టు అకామిడేట్ కీస్ కాల్డ్ ఏజ్ కీవే. ఆ కీ ఏదైతే మనం అకామిడేట్ చేయడానికి ఒక తయారు చేసుకున్న ఆ ప్లేస్ని మనం కీవే అన్నాం. మోస్ట్ కీస్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆర్ అవైలబుల్. సో ఈ కీస్ అనేవి ఎక్కువగా స్టీల్తో తయారు చేస్తారు, అదేవిధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ టైప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ద సెలక్షన్ ఆఫ్ కీ డిపెండ్స్ అపాన్ పవర్ రిక్వైర్మెంట్, నేచర్ ఆఫ్ ఇట్ అండ్ స్టెబిలిటీ అండ్ కాస్ట్. సో ఈ కీ సెలక్షన్ అనేది మనకి పవర్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ నేచర్ ఆఫ్ ఇట్ అండ్ స్టెబిలిటీ అండ్ కాస్ట్ మీద కూడా ఈ కీస్ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ కీస్ గురించి తెలుసుకుందాం. కీస్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్. సో ఈ కీస్ అనేవి రెండు మెయిన్ కేటగిరీల కింద క్లాసిఫై చేయబడ్డాయి జనరల్గా. ఒకటి సంక్ కీస్, రెండు శాడిల్ కీస్. సో సంక్ కీస్ అంటే ఏంటో చూద్దాం. సంక్ కీస్ విచ్ రిక్వైర్స్ కీ వే ఇన్ బోత్ ది షాఫ్ట్ అండ్ హబ్, అండ్ శాడిల్ కీస్ విచ్ రిక్వైర్స్ ఏ కీ వే ఇన్ ది హబ్ ఓన్లీ. సో డిఫరెన్స్ చూసారా? సంక్ కీ అనేది సంక్ కీస్ విచ్ రిక్వైర్స్ కీవే. ఆ కీవే అంటే ఏమనుకున్నాం, మనం అకామిడేట్ చేయడానికి ఈ కీ
ప్లేస్ చేయడానికి కావలసిన ప్లేస్నే కీవే అనుకున్నాం కదా, ఆ కీవే అనేది షాఫ్ట్ అండ్ హబ్ రెండిట్లో ఉంటే దాన్ని మనం సంకీస్ అన్నాం. అదేవిధంగా ఓన్లీ హబ్ మీద మాత్రమే ఉంటే అది శాడిల్ కీ అన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సంకి. సో ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ షాఫ్ట్ మీద అండ్ హబ్ మీద ఈ రెండింటి మధ్య కదా ఉంది. సో షాఫ్ట్లోనే మనకి కీవే కావాలి అండ్ హబ్లో కూడా కీవే కావాలి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే షాఫ్ట్లోనే కావాలి అండ్ హబ్లోనే కావాలి, ఇది సంకి. సో కీవే రెండు షాఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హబ్ మీద కూడా ఉంటే దాన్ని మనం సంకి అన్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, శాడిల్ కీ. సో శాడిల్ కీ ఎలా ఉంటుందో చూద్దాం. సో శాడిల్ కీ మనం చూస్తే ఆ కీవే ఏదైతే ఉందో అది ఓన్లీ హబ్లోనే ఉంది, షాఫ్ట్ మీద లేదు. సో మనం ఆ హబ్ మీద ఏదైతే కీవే ఉందో దాన్ని మనం శాడిల్ కీ అంటారన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే కీవే ఉంది. సో దానిలో ఆ కీ అనేది ఇన్సర్ట్ చేశారు. సో ఇది బేసికల్గా కీస్ అండ్ టైప్స్ ఆఫ్ కీస్ గురించి బ్రీఫ్ డిస్కషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. మా ప్లేలిస్ట్లో నియర్లీ 200 వీడియోస్ ఉన్నాయి. సో వాటనే అవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ టైప్స్ ఆఫ్ కీస్లో మళ్ళీ సంక్ కీసు, శాడిల్ కీసు ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియో పెట్టడం జరుగుతుంది. సో అది కూడా చూడండి. ఆ తర్వాత డిజైన్లోకి ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.